పట్నంలోని 18వ వార్డులో భారతీయ జనతా పార్టీ జెండా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెరాస పార్టీకి మళ్లీ అధికారం ఇస్తే ఎంతో అభివృద్ధి చేస్తారని, ఒక ఆస్తో మళ్లీ గెలిపించడం జరిగిందని కానీ అటువంటి పరిస్థితి కనబడటం లేదు అన్నారు. కేవలం ఈ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ డబ్బులు దుర్వినియోగం చేస్తోంది అన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ విషయానికొస్తే ఈ దేశంలో ఎక్కడైనా సరే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెరాస పార్టీల మీద ప్రజలకు ఎవరికీ నమ్మకం లేదన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే సత్తా ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని అన్నారు. ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీ సమస్య, ఎలక్ట్రిక్ సమస్య, మంచినీటి సమస్య, ఏ సమస్య కూడా ఇక్కడ పరిష్కారం దొరకడం లేదన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మేము వచ్చే ఈ ఒక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం అన్ని వార్డుల్లో కూడా పోటీ చేస్తూ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ప్రజలను విశ్వాసంతో ఉన్నారని, ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇవ్వమని అడుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ముదిగంటి రవీందర్ ఠాకూర్, కిషోర్ సింగ్, లింగాల శ్రీకాంత్, అంకర్ సుధాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా భారతీయ అరవింద్ అన్న గారి నాయకత్వం ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ గురించి మాకు ఈ జెండా ఆవిష్కరణకు విచ్చేసిన నియోగవర్గ ఇన్ఛార్జి ముదిగంటి రవీంద్ర అన్న గారికి, మరియు పట్టణ అధ్యక్షులు సుధాకర్ గారికి, మన నియోగవర్గ కన్వీనర్ సీనన్న గారికి వీళ్ళందరూ కృతజ్ఞత తెలుపుతూ, మేము దేవునిగోయిందిపల్లె 18వ వార్డుల కార్యకర్తలు కోకొల్లలు. అయితే నాయకత్వం ఈ మధ్యన లోపించి మేము పోలేదు. ఇప్పుడు రవీంద్ర అన్న నాయకత్వంలో పార్టీ బాగా బలోపేతం అవుతుంది. పోతే మున్సిపల్ని కైవసం దిశగా, మున్సిపల్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకునే దిశగా మేము భారతీయ జనతా పార్టీ బలోపేతం చేసుకుంటాం. ఇప్పుడు మేము గోయిందిపల్లె కొత్తగా మేము మున్సిపల్కు కొత్తగా వచ్చినాం. ఇక్కడ ఫస్ట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేము మున్సిపల్కి పంపిస్తామని చెప్పి ఈ రోజున మేము శపథించేసుకుని మేము క్యాండిడేట్ను మేము గట్టిగా ప్రయత్నం చేసుకొని అతను గెలిపించుకుంటాం. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ, ఈ జెండా తీసుకున్న గురించి వచ్చిన కార్యకర్తలకు, పెద్దలకు, నాయకులందరికీ నా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా అన్నగారు మీడియా మిత్రులకు, పిలువగా వచ్చిన బీజేపీ కార్యకర్తలకు, దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ముదిగంటి రవీంద్ర అన్నకు కృతజ్ఞతలు చెబుతున్నాను. మన జైత్యాల అనేది బీజేపీ కింది స్థాయి నుంచి అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో నేను ఈ జెండా కార్యక్రమం చేపట్టినాం. గోందిపల్లె ఒకప్పుడు బీజేపీకి బీజేపీ కార్యకర్తలు అడ్డగా ఉండేది. దాన్ని మళ్ళీ పునర వైభవం గోందిపల్లెకి తీసుకురావడానికి కృషి చేస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ 18వ వార్డులో జెండా కార్యక్రమం చెప్పడం జరిగింది. మనకు తెలుసు రాబోయే కాలంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల దృష్ట్యా ఈ రోజు నుంచి మనం మొన్ననే ప్రారంభించినాం. ఈరోజు 18వ వార్డు చేయడం జరిగింది. మనకు తెలుసు పట్టణ ప్రజలు ఒకటే గుర్తించాలి. దయచేసి ప్రజలారా మీరు గుర్తించండి. ఈరోజు పెన్షన్లు కానీ ఏ స్కీములు అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ పైసలే. పెన్షన్లు చూడండి మీరు, సెంట్రల్ నుండి 800 రూపాయలు ప్రతి నెల ఫస్ట్కు వస్తాయి. కానీ కనీసం 200 కలపలేని పరిస్థితి కేసీఆర్కు ఉన్నది. కాబట్టి దయచేసి కింది స్థాయి నుండి
గల్లీ నుండి ఇప్పుడు ఢిల్లీ వరకు ఒక 26-27 రాష్ట్రాల్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇప్పుడు కూడా మన తెలంగాణ కైవసం చేసుకుంటే అచ్చే ముందు భవిష్యత్తులో మనకు చాలా మంచిగా ఉంటుంది. అచ్చే పెన్షన్లు మేమే భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా మనం ఫస్ట్ పాలసీకి వెయ్యగలుగుతాం. అలాగే మీరు గుర్తించి ప్రతి వార్డులో ఇప్పుడు మన స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజలారా మీరు గుర్తించుకోండి, ఏ స్కీమ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్ను ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసి చూస్తుంది. దీనిలో అవినీతి కూడా ఉండదు. మనం చూస్తున్నాం మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, వారి పరిపాలనతో ఇప్పుడు రెండు ఎంపీ సీట్లు ఉన్న ఎంపీ సీట్లో ఇప్పుడు స్థానికంగా 26 రాష్ట్రాల్లో రాజకీయం మనం వాసానికి కైవసం చేసుకున్నాం. అలాంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఇప్పుడు కూడా స్థానిక సంస్థలు కాబట్టి ఎక్కడైనా పట్టణాలలో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ గుర్తించాలి. అలాగే మేము ఒకటి చిన్న విజ్ఞప్తి చెప్తున్నాం ప్రజలారా, దయచేసి ఇప్పుడు ఏ వార్డులో మీరు చూసినా సీసీ రోడ్డు చూడండి, డ్రైనేజీ చూడండి, ఏ మున్సిపల్ వర్క్ చూసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ 14th ఫైనాన్స్ 13th ఫైనాన్స్ ఇప్పుడు వచ్చే 15th ఫైనాన్స్ ఈ నిధులతోటే మనం డెవలప్ చేస్తున్నాం. రాష్ట్రం నుంచి 1000 రూపాయలు ఇవ్వలే, ఇంకా బతుకమ్మ పేరు మీద నాశనం చేసే పైసలు కలెక్టర్కు నోటీస్ పంపి లేకపోతే దేనికి నోటీస్ పంపించి వట్టిగా పైసలు ఖర్చు చేసాడు, 10 కోట్లు కైతమ్మకి ఖర్చు పెట్టిండు. దయచేసి మనం గుర్తించాలి, అలాంటి ఖర్చు మనం పెట్టద్దు. మనం ప్రజల కోసం డెవలప్ చేయాలి. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ అవుతుంది కాబట్టి ఈ వచ్చే స్థానిక సంవత్సరంలో ప్రతి అభ్యర్థిని దయచేసి గెలిపేయాలని చెప్పని, కవలంపు కోటేసి గెలిపేయాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. చూసినట్టయితే పరిపాలన పూర్తిగా అవినీతిమయమై ఎందుకు అంటే ఉదాహరణ ఎల్ఈడి బల్బు కాంగ్రెస్ ప్రభుత్వం 300 రూపాయలకు ఇచ్చింది, అదే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 43 రూపాయలకు ఇవ్వబోతుండ్రు. దీనికి కారణం ఎంత కుంభకోణం జరిగిందో మనందరికీ జగిత్యాల ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాలి. ఏ పని చేసినా భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టత ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ మరి మున్సిపల్ చైర్మన్ గెలిచినట్టయితే జగిత్యాల అభివృద్ధి ఎందుతుంది తప్ప కానీ మరి ఈరోజు జగిత్యాల మొత్తం ఏం చేస్తుందంటే మీటింగులు వాళ్ళ కాంట్రాక్టర్లకు ఓన్లీ కమిషన్ల కొరకే కాంట్రాక్ట్ ఇవ్వడం, ఎక్కడ అవసరం ఉన్న కాడ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు వేయట్లేదు, ఓన్లీ వాళ్ళ కాంట్రాక్టర్లకు ఎక్కడైతే వేసినా కానీ వేయడం. ఈరోజు జగిత్యాల ఎంత ఆదాయం ఉన్నది, మరి ఎంత ఆదాయం ఉండి కూడా జగిత్యాల ఎందుకు అభివృద్ధి ఎందుతలేదు అన్నది ఈరోజు జగిత్యాల ప్రజానీకం అర్థం చేసుకోవాలని ఈరోజు జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ముదిగంటి రవీంద్ర అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జగిత్యాల పట్టణంలోని 18వ వార్డు దేవుని గోవిందపల్లెలు ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా చాలా రోజుల నుండి చెప్తా ఉన్నారు జెండా ఎగరేద్దాం. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ గోవిందపల్లె నుండి మున్సిపల్ కౌన్సిలర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేము తప్పకుండా గెలిపిస్తానని విశ్వాసం ఉందని చెప్పి అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మరి గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ఏ అభివృద్ధి చేయకపోయినా కూడా మళ్ళీ అధికారం ఇస్తే ఎంతో కొత్త అభివృద్ధి చేస్తారనే ఒక ఆశతో మళ్ళీ గెలిపించడం జరిగింది. అయితే పరిస్థితి ఇప్పుడు అట్లా కనబడట్లేదు. కేవలం ప్రజాకర్షక పథకాల ద్వారా రాష్ట్రంకు ఉన్న బడ్జెట్ అంతా కూడా ఖర్చు పెడతా ఉంది ఈ ప్రభుత్వం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ డబ్బును దుర్వినియోగం చేస్తూ ఉంది. మరి గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించడానికంటే ముందు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావడానికంటే ముందు 60,000 కోట్లు ఈ రాష్ట్రానికి అప్పుండే, మరి ఈరోజు 2,00,000 కోట్లు పైన దాటింది. అయినా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేయదు. మరి ఈ మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ విషయానికి వస్తే ఈ దేశంలో ఎక్కడైనా సరే గ్రామ పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు ప్రతి ఒక్క మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీకి 14th ఫైనాన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తూ ఉన్నాయి. మన జగిత్యాల పట్టణానికి కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలకు గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు తప్ప ఈ రాష్ట్రం నుండి 1 రూపాయి కూడా అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరగలేదు. వాస్తవానికి కేంద్రం నుండి వచ్చే నిధులకు అదనంగా రాష్ట్రం నుండి కూడా నిధులు కేటాయించి అభివృద్ధిలో భాగస్వామ్యం దేశంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కకు పెట్టడం జరిగింది. 2014లో పక్కకు పెట్టారు, 2019లో పక్కకు పెట్టారు, మరి వచ్చే 2023-24లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ఎవరు కూడా విశ్వాసం లేదు. ఈరోజు
ఇక్కడ గతంలో అధికారంలో ఉండి గత మున్సిపాలిటీ అధికారంలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఉన్నారు అధికారంలో, ఏ అభివృద్ధి కూడా చేయలేకపోయారు. మరి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నుండి ప్రజాప్రతినిధుల నుండి గెలిపిస్తే కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటారనే నమ్మకం కూడా ఈరోజు ఎవరికి లేదు. ఒక వార్డు మెంబర్ నుండి ఒక సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, చివరికి ఎంపీ కావచ్చు, ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపున గెలిచిన వాళ్ళు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటారని నమ్మకం లేకుండా పోయింది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గత పార్లమెంట్ ఎన్నికల్లో మేము గట్టిపోటీ ఇచ్చినాం టీఆర్ఎస్ పార్టీకి, ఈ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రతి చోట గట్టిపోటీ ఇచ్చాం. ఈ నిజామాబాద్ పార్లమెంటు మేము గెలుచుకున్నాం, పక్కన ఉన్నట్టు కరీంనగర్ పార్లమెంటు గెలుచుకున్నాం. ప్రతి నిలబడ్డ ప్రతి చోట కూడా టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటీ ఇచ్చాం. కాబట్టి ఈరోజు మేము గట్టిగా చెప్పగలుగుతాం టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వాసంతో మా పట్ల, మా అభివృద్ధి పట్ల, ఈ దేశంలో అభివృద్ధి ఎలా నరేంద్ర మోడీ గారు ఎలా అభివృద్ధి చేస్తున్నారో, ఈ రాష్ట్రాలను అక్కడ ఉన్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి ఎలా అభివృద్ధి చేస్తున్నారో, అదేవిధంగా ఇక్కడ కూడా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ గోవిందపల్లి ఇందాక తమ్ముడు చెప్పినటువంటి సమస్య కావచ్చు, అనేక సమస్యలు, యావర్ రోడ్డు సమస్య కావచ్చు, టౌన్ హాల్ సమస్య కావచ్చు, మార్కెట్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, ఎలక్ట్రిఫికేషన్ సమస్య, మంచినీటి సమస్య, అన్ని సమస్యలు కూడా, ఏ సమస్య కూడా ఇక్కడ పరిష్కారము దొరకాలంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారం రావాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మేము వచ్చే ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం అన్ని వార్డులో కూడా మేము పోటీలో ఉంటాం, అన్ని వార్డులు కూడా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలందరూ కూడా మా పట్ల విశ్వాసంతో ఉన్నారు, ప్రజలను మమ్మల్ని గెలిపిస్తారని ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందడం కోసం మాకు గతంలో ఎన్నడూ కూడా అవకాశం ఇవ్వలేదు. మేము మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. మాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇక్కడ అభివృద్ధి చేయడం చేతగానటువంటి పార్టీలు, రెండు పార్టీలు కూడా పక్కకు పెట్టి మాకు అధికారం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి. మేము ప్రజలను అందరినీ కూడా కోరుకుంటూ మరి సందర్భంగా మరి వచ్చినటువంటి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ జెండా కార్యక్రమం సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేసుకుంటూ జై.